हाय अंडी नमस्ते नेनु विमाधविनी वेलकम टू ऋषि स्पेशल इवाळ मनम पनीर मसाला करी एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। दीन्नी राइस तो तीसुकुन्ना लेदा दोसलकु तीसुकुन्ना चपातीलकु तीसुकुन्ना फुल्कालकु तीसुकुन्ना चाला बागुंटुंदी। सो एला प्रिपेर चेसुकोवालो इप्पुडु वीडियोलोकि वेल्लि चूद्दामु। वीडियोलोकि वेल्ले मुंदु కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ముందుగా స్టవ్ పైన pan పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను। ఇదిలోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 1 ఇలాచి వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో పెద్ద సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను। ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది। ఇప్పుడు ఇందులో పెద్ద సైజ్ టమాటాలు 2 తీసుకున్నాను। ఇలా ప్యూరీ లాగా చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము। టమాటాలు అనేవి చక్కగా ఉడికాయి। సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను। అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, రుచికి సరిపడంత salt వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకుంటున్నాను। ఇలా బాగా చిలికిన పెరుగు యాడ్ చేసుకోవాలి। మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని పెరుగు ఉండలనేవి ఎక్కడ లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను। నేనైతే ఈ గ్లాస్ తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను। మీకు గ్రేవీని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి। సో ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు బాగా మరగనివ్వాలి। ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము। గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయ్యింది। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 200 గ్రాముల పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను। సారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఈ పనీర్ ముక్కలకి మసాలా అనేది చక్కగా పడుతుంది। 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము। గ్రేవీ అనేది ఇలా దగ్గర పడిపోయి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో చిన్న ముక్క బటర్ యాడ్ చేసుకుంటున్నాను। మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయొచ్చు। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా పనీర్ మసాలా కర్రీ రెడీ అండి। మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ట్రై చేసి చూడండి। థాంక్యూ ఫర్ వాచింగ్।